చాలా మందికి డయాబెటీస్ వస్తుంది కానీ అది కంట్రోల్లోనే ఉంటుంది, కానీ మీ డైట్ తో మాత్రం పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. మరి అందరి మెటబాలిక్ సిస్టమ్ ఒకేలాగా ఉండదు కదా, ఒకటి డైట్ ఏ విధంగా పనిచేస్తుంది? ఫస్ట్ పాయింట్, మందులన్నీ డ్రైనేజ్ వారండి. మీ దర్దర కొట్టు మందులు, ఇన్సులిన్లు, ట్యాబ్లెట్లు, ఆ నీచమైన మెడిసిన్స్ అన్ని ముందు డ్రైనేజ్లో పారేసిన రోజు సగం తగ్గిపోద్ది. అర్థమైందమ్మా? కళ్ళు పోయిన వాళ్ళు, కాళ్ళు పోయిన వాళ్ళు అందరూ రికవర్ అవుతున్నారంటే ఆ మొదట మందులు పెట్టి 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 బ్లడ్లోంచి దాస్తుంది అది. ఆ మందులు ఏం పీకుతాయి? పీకేది ఏం లేదు. నువ్వు బాడీ ఉందనుకోమ్మా, ఇప్పుడు నీ స్టూడియో ఎలా ఉంది, ఈ స్టూడియో ఎలా ఉంటే ఇదే అందంగా ఈ బిల్డింగ్ అంతా ఉంటుందా? ఇక్కడ మీరు ఈ ఫ్రేమ్ క్రియేట్ చేశారు కాబట్టి సుమన స్టూడియోలో ప్రతి బిల్డింగ్ ప్రతిది ఇలానే ఉంటుందా? కాదు. అంటే అర్థమైందా? అంటే నువ్వు ఏం చేస్తావంటే ఒక గది బాగుంటే మిగిలినన్నీ బాగున్నట్టు కాదు కదా. బ్లడ్లో షుగర్ లేకపోతే ఇంకెక్కడ షుగర్ లేనట్టేనా? ఇప్పుడు నీకు 300 షుగర్ ఉందమ్మా, ఒక ఇన్సులిన్ చేసుకున్నావు, 90 వచ్చింది, 210 ఎక్కడికి వెళ్ళింది? సింపుల్ క్వశ్చన్ అడుగుతా. నీ కడుపులో నొప్పి వచ్చింది, అది మోషన్స్ అయినాయి, ఎల్డోప్ వేసుకున్నావు, 2 రోజులు వేసావు, తగ్గింది, మళ్ళీ ఎల్డోప్ వేస్తావా? లేదు. ఎందుకయ్యు? తగ్గింది కాబట్టి. జ్వరం వచ్చింది, 4 రోజులు క్రోసిన్ వేసావు, జ్వరం తగ్గింది, మళ్ళీ క్రోసిన్ వేస్తావా? ఎందుకయ్యు? ఇప్పుడు తగ్గింది కాబట్టి. మరి షుగర్ 300 ఉంది, ఇన్సులిన్ వేసావు, 90 వచ్చింది, మళ్ళీ ఎందుకు వేస్తున్నావు? మరి ఎందుకు వేస్తున్నావు? అక్కడ ఎందుకు వెళ్ళి ఇక్కడ ఎందుకు వేస్తున్నావు? ఓకే, తగ్గిందని భ్రమలో ఉన్నావు. ఏం జరుగుతుందంటే నీ ఇల్లు నువ్వు ఒక పనమ్మాయికి, పనాలకు ఒక ఏజెన్సీకి అప్పచెప్పావు, శుభ్రంగా క్లీన్ చేయండి రా బాబు, మొత్తం చేసి నేను బయట తాళం ఇచ్చి నేను బయటకు వెళ్తున్నాం, వచ్చేటప్పుడు చేసి ఈ మడ్డి, ఈ మశానం అంతా ఎత్తి పక్కన రోడ్లో ఉండే కార్పొరేషన్ డస్ట్బిన్లో పడేసాడు అని చెప్పారు. వీళ్ళు శుభ్రంగా ఊడ్చారు, అంతా బాగానే ఉంది. ఊడ్ చేంజ్ చేశారు, కింద కార్పెట్ అయితే కార్పెట్ కింద మడ్డి అంతా తోసేసి కార్పెట్ కప్పేశారు. నువ్వు వచ్చి ఇల్లు చూసుకున్నావు, భలే ఉంది ఇల్లు అంతా, బాగా ఊడ్చారు, బాగా చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా నిన్ను, నీ ఇల్లు బాగుందా, బాగుందన్న భ్రమలో ఉన్నావా? బాగుందన్న భ్రమలో ఉన్నా. బాగుందన్న భ్రమలో ఉన్నావు, అర్థమైందా? అట్లానే సేమ్ డాక్టర్లు, అలోపతి సమాజం కానీ ఇతర సమాజాలు చేసేది అంతే. నీకు వచ్చిన ప్రాబ్లం డయాబెటీస్, వీళ్ళు చూస్తే బ్లడ్ షుగర్. నువ్వు షుగర్ ఇస్తున్నావు కదా, ఎక్కడికి వెళ్తుంది అది? నీవు ఇచ్చిన మందులతో వేరే చోటకి వెళ్తుంది ఆర్గాలకి. నీ శరీరం లెక్కేసుకుంటే ఎప్పుడు అంతే. ఇవ్వకముందు 300 బ్లడ్లో ఉంది, ఇచ్చిన తర్వాత 90+210. అది నీ శరీరంలో ఉంది. నీ శరీరంలో టోటల్గా షుగర్ ఎక్కడికి వెళ్ళాలి? జస్ట్ నీ నుంచి దాచింది. షుగర్ టెస్ట్ నువ్వు ఎందులో చేస్తావు? బ్లడ్లో చేస్తావు, కిడ్నీలో చేస్తావా, గుండెలో చేస్తావా, కళ్ళల్లో, కాళ్ళల్లో, నరాల్లో, బ్లడ్లో చేస్తావు. అంటే నువ్వు ఇచ్చిన ముందు బ్లడ్ నుంచి మాయం చేస్తే నీ ఒంట్లో మాయమే కానట్టనా? మోసం అర్థమైందా? పచ్చి దగాకోర్లు ఎందుకు చేస్తున్నారు ఇదంతా? కోట్ల కోట కోటాను 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 కోట్ల ఇండస్ట్రీ. డయాబెటిక్ అమ్మే మందులు కాదు, ఈ డయాబెటిక్ వాడితేనే కళ్ళు పోతాయి, రెటినోపతి. డయాబెటిక్ వాడితేనే కిడ్నీలు, డయాలసిస్ సెంటర్కి కిరిసిపోయేటట్టు మాకు రావాలంటే ఇదే. ఇదేంటంటే ఇన్కమ్ క్రియేషన్. ఇంకో ఫ్రెండ్ 100 రూపాయలు కలిసి వచ్చేది, ఒక ఐడియా ఇచ్చాడు. ఏం లేదో, పాత మేకలు కొన్నాడు, 100 రూపాయలు చాలు, ఓ సంచిలో పోసి ఇచ్చాడు. అవి ఎక్కడ చల్లాలి, అక్కడ జల్తే చాలి, నా కస్టమర్కి కిరిసిపోతారు. అంటే నేనేం చేశాను, కస్టమర్లు క్రియేట్ చేసుకున్నా. అట్లా క్రియేట్ చేశా, మేకులు జల్లి కస్టమర్లు ఆ దగ్గరికి వచ్చేట్టు చూసుకున్నా. అట్లానే వైద్య ప్రపంచంలో ఉండే మెడికల్ మాఫియాలు ఏం చేసిన, మెడికల్ కంపెనీ ముఠాలన్నీ, వీళ్ళు మంచిగా తింటే బాగోదని కోడిగుడ్డు అద్భుతమైన మేలు చేస్తుంది. ఈ ప్రపంచంలో అత్యంత చవకైన, అత్యంత బలమైన, అత్యధిక పోషక పొలాలున్న ఒకే ఒక పదార్థం కోడిగుడ్డు. ఈ కోడిగుడ్డులో ఉండే ఎల్లో దీంట్లో ఉండేది 90% బలం అంతా ఎల్లోలో ఉంటుంది దాంట్లో. దాని యొక్క దాని దూరం చేస్తారు ఇంకో నీ ప్రాబ్లం పోతుందిగా. అట్లానే చక్కగా నెయ్యి వేసుకుంటే, కొబ్బరి నుండి ఉంటే చక్కగా జనం అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నారు. మంచి ఫ్యాటీ యాసిడ్స్ అందటం, అన్ని ఫ్యాట్ విటమిన్లన్నీ అందటం బాగున్నారు. సో ఫ్యాట్ని దూరం చేయాలంటే కొలెస్ట్రాల్ ఏంటంటే, ఆ ఫ్యాట్ తింటే ఫ్యాట్ వస్తుందని, లోపల ఫ్యాట్, ఈ ఫ్యాట్ తింటే ఈ ఫ్యాట్ వస్తుందని, అది వేసుకుంటే గుండె జబ్బులు వస్తాయని ప్రచారం చేశారు. కొలెస్ట్రాల్ అనే భూతాన్ని తీసుకొచ్చారు. 40 ఏళ్ల పాటు కొలెస్ట్రాల్ పేరు చేత గడ్డగడ్డగడాలు అడిచారు సమాజాన్ని, మళ్ళీ తూచన్నారు. మరి ఈ 4 దశాబ్దాల్లో పోయిన కోట్ల ప్రాణాలకి జరిగిన విధ్వంసాన్ని, మనిషి జన్మ ఒకటి ఉంటుంది, ఆ ఒక జన్మని నీలాంటి నికృష్టల డబ్బు సంపాదన పెరగడం కోసం నేనెందుకు త్యాగం చేయాలరా, నేనెందుకు త్యాగం చేయాలరా? నన్ను ఒకసారి ఒక ఎమ్మెల్యే గారు అడిగారు, నేను ఒక మీటింగ్కి వెళ్తే, పబ్లిక్ మీటింగ్, హ్యూజ్ గ్యాదరింగ్ ఉంది, రామకృష్ణ గారు మీరు ఇంత ఇట్లా పోరాడుతున్నారు, కోట్లు ఖర్చు పెట్టి పెట్టారు, వాళ్ళంతా ఏమవ్వాలి అని అడిగాడు. నేను అన్నాను, మీరు కోట్లు ఖర్చు పెట్టిన 10 మంది కోసం మాట్లాడుతున్నారు, నేను కోట్లాది మంది ప్రజల కోసం మాట్లాడుతున్నానండి, ప్రజలేమైపోవాలని అడిగారు. కోట్ల మంది ప్రజలేమవ్వాలి, ఆ ప్రజల్లో మీ నాన్న, మీరు, మీ తాతగారు, మీ పిల్లలు అందరూ ఉన్నారు, గుర్తుపెట్టుకున్నారు, ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. అంటే కోట్ల మంది ప్రజలమ్మ, ఈ వ్యవస్థ ఒక నీచమైన వ్యవస్థ. మీడియా నిజాలు చెప్పదమ్మా, తెలుసుగా మనకి మీడియా గురించి,
అందరినీ కొనేస్తారు వీళ్ళు. ప్రభుత్వాలు ఏం మాట్లాడరు, అచ్చోసిన ఆంబోతుల్లో వదిలేసిన ఇవన్నీ నేను చెప్పేని సీక్రెట్లు కాదమ్మా, అందరికి తెలిసినయే. మీరంతా రాజుగారికి బట్టలు భలే ఉన్నాయి అంటున్నారు, నేను ఆడు మొండు మొలగరం నిజాన్ని చెబుతున్నా అంతే. నేనేం చేయట్ల, మీరు అబద్ధాలు ప్రపంచంలో ఉన్నారు. వేరుశనగ గుళ్ళు నేను సరే ఇవాళ రెండు రేట్లు పెరిగినాయి. ఎందుకు సన్ఫ్లవర్ ఇది చూస్తున్న టీవీ చూస్తున్న వాళ్ళంతా మీరు ఇప్పుడుకిప్పుడు అమెజాన్ డాటిన్ ఓపెన్ చేయండి, ఒక వీడియో ఒక్క నిమిషం పాజ్ చేసి అమెజాన్ డాటిన్లో సన్ఫ్లవర్ రీఫండ్ ఆయిల్ ఒక కిలో ఎంత అమ్ముతున్నారో, ఒక లీటర్ ఎంత అమ్ముతున్నారో చూడండి. మ్యాక్సిమం ఇప్పుడు ఉక్రెయిన్ మాల్ రేట్లు పెరిగినాయి కాబట్టి మీరు అమ్మే పాపులర్ బ్రాండ్లన్నీ ఆ 180-200 లోపు ఉన్నాయి, 200 వేసుకోండి. సన్ఫ్లవర్ సీడ్స్ 1 కిలో అని కొట్టండి, 296 లీస్ట్, 2 నుంచి 3 కిలోల గింజలు కావాలి. 1 కిలో ఆయిల్ రావాలంటే కిలోను లీటర్ పెద్ద తేడా లేదు రావాలి అంటే ఎంత అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుంది? 400 లీస్ట్ అవుతుంది కదా, రైతు దగ్గర కొన్నా. నువ్వు అమెజాన్లో కొంటే 900 అవుతుంది, ఇక్కడ కొంటే 500 అవుతుంది కదా, మరి 200 అన్ని లాభాలు కలిపి ఎలా ఇస్తున్నాడు? మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్, హోల్సేలర్ ప్రాఫిట్, రిటైలర్ ప్రాఫిట్, ప్యాకింగ్, ట్యాక్సులు, అడ్వర్టైజ్మెంట్లు, కంపెనీ ఓనర్స్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కలిపితే 180-200 అవి తీసేస్తే 30-40 పడతావు. మరి మనకేమో 400 పట్ట వేయండి, 450-500 పట్ట వేయండి, నీకు 40-50 రూపాయలు పట్ట వేయండి, అలా ఫుట్ కళ్ళారా కోసి కారం పెట్టి రీఫండ్ అయిన పోసేవాళ్ళు లేక ఒక్కొక్కడ మీద ఏమమ్ముతున్నారా మీరు? ఏమమ్ముతున్నారు సార్? నీచమైన కెమికల్స్, నీచమైన కెమికల్స్ ఎక్కడ ఉందా పంట అసలు? 150 కోట్ల జనాభాకి పూటకు 3 సార్లు తింటారనుకుంటే 500 కోట్ల సార్లు తింటారే ఆయిల్ని. 80% కంపెనీలను కలిపి 20 పెద్ద కంపెనీల చేతుల్లో పెట్టుకుని ప్రజల ప్రాణాలతో ఏం చెలగాట మాడుతున్నారు? అసలు మినరల్ వాటర్లో మినరల్ ఉంటుందా? మీరు అమ్మే రీఫైండ్ ఆయిల్లో రీఫైండ్ అసలు అది సిగ్గుందంటారు మాట్లాడటానికి? కాలకోట విషాన్ని పెట్టి ఏ కాస్ట్కి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు? లేక ఇప్పుడు ప్రజలు చూసి అమెజాన్ ఒక్క నిమిషం ఏం పర్లేదు, ఈ వీడియోని పాజ్ చేసి మీరు ప్రజలు ఒక్కసారి అమెజాన్ డాటిన్నో లేకపోతే ఓపెన్ చేసి మార్కెట్లో ఎంత ఉంది ఎంక్వైరీ చేయండి. కిలో గింజలు 300 రూపాయలు ఉంటాయంటే కిలో ఆయిల్ 150 రూపాయలకి అన్ని లాభాలు కానీ ఎలా ఇస్తున్నారు సన్నాసిగాళ్ళు? అసలు ఆయిల్ మజూరు తీయటానికి ఎంత అవుతుంది, ఏమవుతుంది చెప్పండి? ఎలాంటి నీచమైన వ్యవస్థలు బతుకుతున్నాం? చెక్ లేదు, ఏమీ లేదు, అన్ని కార్బైడ్ అమ్మన పండు ఉందా చెప్పండి? ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ మార్కెట్కి వెళ్దాం, కార్బైడ్ అమ్మన పండు ఉందా? 46% పాల ప్యాకెట్లు ఏదో కల్తీ జరుగుతుంది. హైదరాబాద్లో అమ్మే సుమారు 28 లక్షల లీటర్ల పాలను కనుక తీసుకుని 59-60 కంపెనీలు సప్లై చేస్తానంటే తీసుకెళ్తే శాంపుల్ టెస్ట్ చేస్తే 50% దగ్గరగా యూరియా కానీ ఈకోలి బ్యాక్టీరియాలు కానీ డయరేకల నుంచి బ్యాక్టీరియాలు కానీ ఏందిరా ఇది అసలు? ఆ పెరుగులో చూడండి, పెరుగును తిత్తే ఆ పెరుగు చూడండి ఎలా ఉంటుందమ్మా. పెళ్ళిళ్ళకి వెళ్తే ఏదో బీప్ దోశపిండి పిసుకుని ఫీలింగ్ వస్తుంది, అలా ఎలా ఉంటుంది? పెళ్ళికల బకెట్లో పెట్టి మొదటి గరిటలు ఎత్తారు కదా, ఎత్తకం చూడమ్మా ఎంత ఎత్తు నుంచి ఉంటుంది పెరుగు? అక్కడ నుంచి ఉంటుందా పెరుగు? నుంచి ఉంటుందా? లేదు. పెరుగు ఒక 3 బంతులు వడ్డించాం అనుకో మా బకెట్లు పెళ్ళికి వెళ్ళి ఇలా తిప్పినాక పుల్లగా ఒరిజినల్ పెరుగు అయితే కుళ్ళు వాసన వచ్చేస్తుంది, బ్యాక్టీరియా చేరి అసలు పుల్లగా ఉంటుంది, వాసన వస్తుంది. ఇప్పుడు పెరుగులు చూడండి, నువ్వు 10 బంతులు వడ్డించినా తీపిగా ఉంటుంది ఎందుకని? డైరెక్ట్ యూరియా కలిపేస్తున్నారు. ఏమవుతారా ప్రజలు, ఏమవుతారు? యూరియా కలుపుతారా? యూరియా కలిపే వస్తాయి అన్ని. యూరియా కలపకుండా ఎక్కడి నుంచి వస్తాయి? 2 లాభాలు, 1 బరువు ఎక్కువ వస్తుంది, 2 పొలపడదు. ప్రజలకు వస్తుంది దగ్గర కలర్ వేస్తే క్యాన్సరస్, అజినమోటో పడితే డైరెక్ట్ క్యాన్సరస్. స్టార్ హోటల్ దగ్గర టాటా ఐటీసీ గ్రూప్ హోటల్లో అజినమోటో కలపరు. అట్లానే చాలా ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని ఎథికల్ రెస్టారెంట్లో మేము అజినమోటో పెట్టమని చెప్తారు. అజినమోటో ప్రపంచంలో అనేక దేశాల్లో బ్యాన్ చేశారు టేస్టింగ్ సాల్ట్. మన పిల్లలందరూ ఎగబడి తింటాం రోడ్డు పక్క దగ్గర నుంచి స్టార్ హోటల్ దాకా. ఇదంతా అజినమోటో, దాంతోపాటు కలరు. 100కి 50 మందికి క్యాన్సర్ వస్తుంది అజినమోటో కలరు, అందులో ఎసెన్స్ కాంబినేషన్ తీసుకుంటే.